मुख्यमंत्री गारी अध्यक्षतना सिविल सप्लाइज व्यवसाय शाख संबंधी समावेश जी దానిలో రంగు మారినటువంటి ధాన్యాన్ని అదే విధంగా మొలకెత్తిన ధాన్యాన్ని ఏ రకంగా సిల్ సప్లై తీసుకుంటుంది అదే విధంగా బకాయిలంటే దాదాపు ఈ 20 రోజుల నుంచి 2000 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాలి వాటిని కూడా సంక్రాంతి పండగ లోపు पूर्ति रूपये पेंडिंग लेकुंडा मुख्यमंत्री गारु क्लीयर चेयमनि चेप्पि फाइनेंस डिपार्टमेंट की आदेश जरिगिंदि कोन्नि चोट्ल 29 बस्ताले सिविल सप्लाई द्वारा अंटे यील्डिंग तग्गिंदनि चेप्पि मार्क पेट्टि 29 बस्ताले एकरानिकि तीसुकुंटुन्नारनि चेप्पि अदि कूडा मुख्यमंत्री गारि दृष्टिकि तीसुकेल्लानु दान्नि अवसरमैते व्यवसाय शाखतो समन्वय से जॉइंट कलेक्टर तो माटाड़ी एदना प्रात बस्ताल क्या मुफ रो मुफ ना बस्ताल पड़ना वाट नोटिफी वाटन मुख्यमंत्री गार आदेश जी एट पारू संक्रांति लप उ बकाईल कल रोज की दादापुर 200 कोटल रूपये धायानी सिविल सप्लाइज कोनगोल संक्रांति पंडक की रैतुल की ఒక రూపాయి కూడా బాకీ లేకుండా సివిల్ సప్లై ద్వారా మనం ఇవ్వాల్సినటువంటి ధనాన్ని వాళ్ళకి చెల్లించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే విధంగా నిన్న మొన్న జరిగినటువంటి ఈ గుళ్ళకి సంబంధించినటువంటి వివాదాల్లో విగ్రహాలను ధ్వంసం చేయటం వాటిని రాజకీయంగా వాడుకోవడం అదే విధంగా ఎక్కడ ఏ సంఘటన జరిగినా అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులకు ముఖ్యమంత్రి గారికి అండగట్టేటువంటి ప్రయత్నం చేయటం ఇదంతా చంద్రబాబు నాయుడు యొక్క అడుగుజాడల్లో చంద్రబాబు నాయుడు కొంతకొంత మందిని టార్గెట్లు చేసి అతను స్క్రిప్టులు రాసి ఇచ్చి పిచ్చకొక్కల్ని కొంతమంది రోడ్డు మీద కొదిలి పిచ్చి వాగుడు వాగిస్తున్నాడు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను గుడివాడ నియోజకవర్గంలో నిన్న అర్ధరాత్రి పోలీసులు దాడులు చేసి 28 26 వాహనాలను 13 బైకుల్ని 40 లక్షల రూపాయలు క్యాష్ ని ఒక 29 మందో 30 మందో పేకాట ఆడుతున్న వారిని నిర్వహించుట వారిని అరెస్ట్ చేశారు దానికి తెల్లరపాటికి ఈ బ్రోతన్ హౌసల్ నడిపేటువంటి దేవినేని ఉమాగాడు ఈ బ్రోతన్ హౌసల్ ద్వారా లాభపడినటువంటి కొంతమంది తెలుగుదేశం లుచ్చగాళ్ళు పేకాట శిబిరం నేను నిర్వహిస్తున్నాను ప్యాకెట్ శివరం నేను నిర్వహిస్తానంటే చంద్రబాబు నాయుడు పోలీసులను ఉమాగాడి పోలీసులు ఇంకో పార్టీ వాళ్ళ పోలీసులు వెళ్ళి రైడ్ చేసి వాటిని పట్టుకున్నారా మా పోలీసులు మా ప్రభుత్వం దగ్గర పని చేసేటువంటి పోలీసులు ఈ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలే పరిశీలించాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మేము ఆదేశాలు ఇస్తే వాళ్ళు రైళ్లు చేసి వీళ్ళని పట్టుకున్నారు పట్టుకుంటే కొడాలనాని అడ్డాలో పేకట కొడాలనాని ఆడిస్తున్న నేను ఆడితే పోలీస్ వాళ్ళు మా పోలీస్ వాళ్ళు వచ్చి పట్టుకుంటారా మీరు సిగ్గు లేకుండా కొనగల నారాయణ ఎంపి ఇంట్లోనే జోదం నడిచేది గతంలో ఈ బ్రోకర్ ఉమాగాడు ఇక్కడ విజయవాడ క్లబ్లో గాని గుంటూరు క్లబ్లో గాని వీడే క్లబ్ దగ్గర డబ్బులు తీసుకొని 1200 మంది మెంబర్లు ఉండేవారు ఒక్కొక్క మెంబర్ ఇంత అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేసి ఉమాగాడికి ఇస్తే వీడు తీసుకెళ్లి పొప్పుగాడి లోకేష్ కి ఇచ్చేవాడు ఇటువంటి బ్రోకర్ పనులు క్లబ్ల మీద బతికినటువంటి చరిత్ర
देवने उमागढ़ चंद्रबाबुदी पंद्रह एमएलए अच्छी क्लब ब्रोकर हाउस मीदे चंद्रबाबुना जीवता को रेकल पोल नीचे रूम लक्षल को संपादे चंद्रबाबु षोडल को देवने उमागढ़ यानी वीलिदरू मैं ब्रोकर हाउस क्लब इटी नीडिया सोदर को अड्डा जोदा बट बैलिए एवड चसा एवीएन राधाकृष्ण चसाड़ा लेते राधाकृष्ण टीम पटकंदा लेते बीआर टीम पटकंदा एवं टीम पटकनाई एससीबी रु ना मुख्यमंत्री कैबिनेट पैकट आनलन का ये रकम गैम्बलिंग जगना एससीबी लोकल पुलिस तो संबंध लेकिन पट्टन कैबिनेट आदेश जोदाल एससीबी की जगनमोहन रेड्डी गार पूर्ति स्वेच्छी पट्टन वो पलाना चोट जोधन जो इनफर्मेस उफर्मेस पटक पटक ये पार्टी वाल पटक और पार्टी पैकड़कने वाली तेलुगुदेश कांग्रेस जनसेन पार्टी उन्या अलवाड़कारा एवर उ अरेस्टे कोर्ट पेड़ जो अड़े डबू सीजे कोर्ट पेड़ जो अड़े वेहिकल सीजे कोर्ट पेड़ जो आधीन प्रभुत्म आधीन पोल यंत्र मेव चये रईटस అక్కడ పట్టుకుంటే ఎక్కడ కూడా నా నియోజకవర్గంలో క్లబ్బులు ముంచింది నేను గుడివాడ ప్రజల్ని అడిగితే చెప్తారు ఇటువంటి బోకర పనులు చేసే బోకర గాళ్ళకి ఏం తెలుస్తుంది కాబట్టి ఈ రోజు కూడా ఆ రైట్స్ చేయించింది గానీ ఆ రైట్స్ చేసింది గానీ మా ప్రభుత్వం మేము గానీ ఏబిఎన్ రాధాకృష్ణ టీవీ 9 బిఆర్ నాయుడు లేకపోతే చంద్రబాబు నాయుడు ఈ బొచ్చుల ఉమాగడ్ ఈ కొనగాళ్ళ నారాయణ ఇటువంటి వేస్ట్ గాళ్ళు కాదు మేము చేయించాం మా ప్రభుత్వంలో మాకు దమ్ము ధైర్యం ఉంది కాబట్టి మాకు మీద ఆరోపణలు వచ్చినా కూడా ఎక్కడ కూడా పేకాట శిబిరాలు నడవడానికి వీల్లేదు మీరు రైడ్లు చేయమంటే నిన్న అక్కడ ఆ దొండపాడు సంబంధించినటువంటి చెరువులు నా నియోజకవర్గంలో దాదాపు 7000 ఎకరాల చెరువులు ఉంటాయి మొత్తం చెరువులే పంట భూమి ఉండదు నందివాడ మండలంలో అలాగే మధ్యలోంచి బుడమేరు వెళ్తుంది బుడమేరుకు అవతల గట్టు వెస్ట్ గోదావరి జిల్లా అంటే నాది బోర్డర్ లో ఉంటది నా కాన్స్టిట్యూన్సీ నందివాడ మండలం దెందులూర్ నియోజకవర్గానికి నాకు బోర్డర్ లో ఉంటది కాబట్టి ఒక చోట పార్కింగ్ లో కార్లు పెట్టి ఒక చెరువు దగ్గర ఎక్కడో అక్కడి నుంచి అందరూ కలిసి ఒకే కార్లోనో రెండు కార్లోనో రకరకాల ప్లేస్ లో రకరకాలుగా పేకాడుకుంటూ ఉంటారు నిన్న కూడా అక్కడ ఉన్నటువంటి మాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం పేకాట ఆడకుండా కార్ల దగ్గర కూర్చొని ఉన్నారు 28 కార్లు 13 బైకులు అంటే 40 వెహికల్స్ దొరికినే ఈ కార్లలో 2 లక్షల 3 లక్షల 4 లక్షల 5 లక్షల ఒక కార్లో ఒక రకంగా 40 లక్షల రూపాయలు క్యాష్ దొరికింది ఒక సెట్ ఓ రెండు సెట్ ఓ ఒక కార్లో ప్యాకులు ఉన్నాయి అని చెప్తున్నారు అలాగే చాపలు కింద వేసుకొని ఆడుకుంటారు చాపలు అదే విధంగా మంచినీళ్ళ బాటిల్స్ ఇవన్నీ కూడా కార్లలోనే ఉన్నాయి అని చెప్తున్నారు అక్కడ చెరువును పరిశీలిస్తే కనీసం అక్కడ కూర్చోడానికి मन रूम अंत प्लेस लेते वेहिकल्स अभी अड्डी और वेहिकल रूम वेहिकल्लो प्लेस मारीता एक्ड़ो एक्ड़ो 7000 एकराल चेरूल बॉर्डर कैकलूर वेस्ट गोदावरी जिला रोज चोट आड़कने पैस्थे पुलिस एन रखा प्रयत्चना मरी दरकन पैस्थि गतमी के पटेर नि पैक आड़त समाचार अड़क वैते कर्ल पैकल अदे विधा मनो दोरीते वाली को मंदकोचा वाली पैक आड़ के बटी अरेस्ट चूप जी असल मेन आड़े व्यक्त को मिस्टर पैक आट वेरे चोट जो इत पारकिंग प्लेस दीनमीद पट्टी विचारण जरूता एंत చంద్రబాబు బాబు కబ్జూర్ నాయుడు ఉన్నా లేదా ఆడి బాబు కిస్మిస్ నాయుడు ఉన్నా కూడా దీంతో పట్టుకొస్తాం ఈ క్రెడిట్ ఈ రోజు మీరు ఆరోపణలు చేస్తే దమ్ముగా ధైర్యంగా పోలీసులను పంపి రైళ్లు చేసి పేకాట శిబిరాలు నిర్వహించకూడదన్నటువంటి
ఉద్దేశం తో ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం మేము పని చేశాం గాని మమ్ముల్ని ఏమి నేను పేకాడిస్తంటే ఈ ఉమాగడ్ ఆడమగ గాని ఉమాగడ్ లేకపోతే దేనికి పనికి రానటువంటి సౌడదద్దమ్మ చంద్రబాబు లేకపోతే అక్కడికి వెళ్ళి ఎవడో చెరువు నీళ్ళు పరిశీలించి దీంతో వైసీపీ జెండా ఉంది దీంతో వాటర్ బాటిల్ ఉంది దీంతో ఇంకోటి ఏదో ప్యాకెట్ ఉందని చెప్పి ఇటువంటి పిచ్చి మాటలు కనుక మాడితే ఒక్కొక్కడికి తాట తీస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నిన్న జరిగిన ప్యాకెట్ దాడుల్లో కొడాలని ప్రధాన అంశాలు ఇద్దరు ఉన్నారు, దాని కంగారు పడే క్యాంప్ ఆఫీస్కి వచ్చారని టీడీపీ నేతలు ఏమవుద్ది ఉంటే ఒకవేళ అనుచరులు ఉంటారు ఏమవుద్ది ఏంటి ఆయన ఉరిసెట్ చేస్తారు ప్యాకెట్కి కేసు కడతారు కోర్టులు తేలుతాయి దానికి నేను పరిగెత్తుకుని క్యాంప్ హౌస్కి వచ్చి ఏం చేయాలి ఏం శిక్ష ఇస్తారు ప్యాకెట్కి. అందుకే కదా అద్దు అదుపు లేకుండా ఆడతారు, పట్టుకుంటే ఫైన్ కడతారు వెళ్తారు మళ్ళీ ఆడుకుంటారు. దీనికి ఉరి శిక్షలు ఉన్నాయా లేకపోతే జైలు శిక్షలు ఉన్నాయా ఏముంది? అందుకే కదా విచ్చలవిడికి ఆడేది, అందుకే కదా భయపడింది, అందుకే కదా చట్టాలు చేసేది. చట్టాల్లో మార్పులు తీసుకొచ్చింది ఎందుకు? దీని గ్యాంబ్లింగ్ యాక్ట్ అని చెప్పి 3 అని చెప్పి 4 అని పెట్టి ఇవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. దేనికి ఒకవేళ మా అనుచరులు ఉన్నారు లేకపోతే మా తమ్ముడే ఉన్నాడు ఏ ఊరేస్తారా? వచ్చేది ముఖ్యమంత్రి గారిని అడిగి అడగకపోతే ఏమవుద్దు? ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఫైన్ వేస్తారు, ప్రొమ సెక్షన్లు అయ్యా కదా. దానికి ముఖ్యమంత్రి గారి దగ్గర పరిగెత్తుకుంటా రావటం మేమేం ఏముందని దీంతో ఏ పిచ్చవాగుడు. ముఖ్యమంత్రి గారికి మాకు ఉన్నటువంటి సంబంధాలు వేరు, ప్రజలకి అవసరమైనప్పుడు మేము వస్తాం. నా పర్సనల్ పని దొరకు, నేను ముఖ్యమంత్రి గారిని అడగలా, భవిష్యత్తులో కూడా అడగను. నేను ప్రజల కోసం 4 సార్లు గుడివాడ శాసనసభ్యుడిగా నన్ను గెలిపించారు. ఈరోజు కూడా మీటింగ్ అయిపోయినాక గుడివాడ నుంచి కంకిపాడు వెళ్ళేటువంటి రోడ్డు, వయ్యా మానికొండ మీద వెళ్ళేటువంటి రోడ్డు ఎన్డీపీ సెకండ్ ఫేజ్లో పెట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించా. ఆయన తప్పకుండా సెకండ్ ఫేజ్లో పెడతానని చెప్పారు. 180 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది, సైడ్ కాంక్రీట్ వాళ్ళు రోడ్డు వేయాలని చెప్పి అడిగాం. మాకు డబ్బులు సంపాదించుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. ఇటువంటి చిల్లర పనులు చంద్రబాబు లాగా ఉమాలాగా వ్యభిచార గృహాలు ప్యాకాట్ క్లబ్లు నిర్వహించాల్సినటువంటి గతి మాకు పట్ల. పవన్ కళ్యాణ్ చెప్పిన వారం రోజులకి ప్యాకాట ప్యాకాట అనేది రాష్ట్రంలో రోజు 4-5 చోట్ల రైడ్లు చేసి పోలీసులు పట్టుకుంటారు. ఇళ్లలో ఆడుకుంటూ ఉండగా పట్టుకుంటున్నారు, ఆఫీసుల్లో ఆడుకుంటూ ఉండగా పట్టుకుంటున్నారు, చెరువుల దగ్గర ఆడుకుంటూ ఉండగా పట్టుకుంటున్నారు. జనరల్గా జరిగేటువంటి ఇన్ఫర్మేషన్ మీద చేసేటువంటి రైడుల్లో ఇది ఒక భాగం. దీన్ని భూతార్థంలో పెట్టి నా మీద బురద చల్లాలన్నటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ జనసేన చేస్తున్నాయి. వీళ్ళ ప్రయత్నాలనే ఏమాత్రం కూడా గుడివాడ ప్రజలు విశ్వసించరు. నేనేంటో నేనేం చేస్తానో గుడివాడ ప్రజలకు తెలుసు. కాబట్టి ఏనుగు గజరాజు వెళ్తా అంటే కుక్కలు మరుగుతుంటే వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్యాకెట్ సిబ్బంది మేమే ఊహించాం ముందు అని అన్నారు కదా, మళ్ళీ అదేను ఒకసారి మూసే తాగిపోద్దండి. ఇక ఆ ప్రాంతంలో ప్యాకెట్ జరగదా? వాళ్ళు పట్టుకుంటే మళ్ళీ జరుగుతాయి, మళ్ళీ ఎవడో కొత్త వాళ్ళు వస్తారు, నీ పోటీళ్ళు ఆడతారు, మళ్ళీ పట్టుకుంటారు. ఇదంతా రొటీన్, దీని లేకపోతే ఒకసారి పట్టుకుంటే ఆగిపోతాయా? 7,000 ఎకరాల చెరువులు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడో ఆడతారు. ఇన్ఫర్మేషన్ ఉంటే నీ పోటాడేవాడిని ఇన్ఫర్మేషన్ ఉండే ఇచ్చినటువంటి నా సెల్ నెంబర్ మీ అందరి దగ్గర ఉంది కదా, పలానా చోట ఆడుతున్నారని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఉండే 24 గంటలు రైడ్ చేయంత ఊరిని పనికిరాని మాటలు ఎందుకు పోసుకోగల మాటలు ఎలా